నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈ క్రాప్ బుకింగ్ చేయించుకొని రైతులు తప్పనిసరిగా చేయించుకోవాలని ఏవో ప్రేమ్ సాగర్ తెలిపారు. ఇప్పటివరకు తెనాలి మండలంలో 80% మేర ఈ క్రాప్ బుకింగ్ చేయడం జరిగిందని ఇంకా చేయించుకొని రైతులు రైతు భరోసా కేంద్రాలకు వెళ్లి పంట నమోదు చేయించుకోవాలని ఏవో ప్రేమ్ సాగర్ రైతులకు విజ్ఞప్తి చేశారు. రైతు భరోసా కేంద్రాల్లో ఈ పంట నమోదు అనే ప్రక్రియ వేగవంతంగా సాగుతుంది. దరిదాపు 80% దాకా ఈ క్రాప్ చేస్తున్నారు, ఇంకా 20% చేయాలి. దరిదాపు మనకు 17,000 ఎకరాలు పైచిలుకు వస్తుంది. ఇప్పటివరకు 15,000 ఎకరాలు చేస్తున్నారు, ఇంకా 2,000 ఎకరాలు చేయాలి. కాబట్టి రైతు సోదరులకు విజ్ఞప్తి ఏంటంటే, మీరు రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి మీరు ఎంత పంట వేస్తున్నారో వెంటనే మీరు నమోదు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత ఆ విధంగానే రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు యూరియా పుష్కలంగా ఉంది. కాబట్టి మీరు రైతు భరోసా కేంద్రాల్లోని ఎరువులు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత ఇంకా పిఎం కిసాన్ పడకుండా ఈకేవైసీ పెండింగ్ ఉన్నాళ్ళు, ఆ ఈకేవైసీని కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా కానీ మీ సేవా కేంద్రాల ద్వారా కానీ ఈకేవైసీ చేయించుకోవాల్సింది. పట్టణ ఐతానగర్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. లింగారావు సెంటర్, ఎన్జీ రంగా విగ్రహం సెంటర్లో కెమెరాలను ఏర్పాటు చేశారు. టూ టౌన్ సీఏఎస్ వెంకట్రావు, ఎస్ఐటి రమేష్ బాబు సిబ్బందితో కలిసి పరిశీలించారు. జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఇటీవల పట్టణానికి వచ్చిన సందర్భంగా ఐతానగర్లో పర్యటించి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు. ఈ ప్రాంతంలో రౌడీ షీటర్లు ఎక్కువగా ఉండడం, గంజాయి వినియోగం జరుగుతున్న నేపథ్యంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు నిఘా పటిష్టం చేయాలని ఎస్పీ సూచించారు. ఈ నేపథ్యంలో సీసీ కెమెరాలను పరిశీలించిన సీఐ మాట్లాడుతూ, కెమెరాల నియంత్రణ పోలీస్ స్టేషన్లో ఉండేలా చర్యలు తీసుకున్నామని, కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేసినట్లు చెప్పారు. మరికొన్ని ప్రాంతాల్లో కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ తెనాలి రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో మన ఐతానగర్లో ఉన్నటువంటి లింగారావు సెంటరు మరియు ఎన్జి రంగబొమ్మ సెంటర్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. గత నెల 1వ తారీఖున గౌరవనీయుడి మన గుంటూరు జిల్లా ఎస్పీ గారు ఆఫీస్ గారు మన రెండవ పట్టణ స్టేషన్ని పరిశీలించిన మీదట ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారం, అదేవిధంగా మన డిఎస్పీ గారి నేతృత్వంలో మన ఐతానగర్లో రౌడీ షీటర్ల కదలికలపైన, అదేవిధంగా అల్లరి మోకల కదలికలపైన, గంజాయి ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలపైన సరైన నిఘా ఏర్పాటు చేయడం కోసం, నిరంతరమైన నిఘా ఏర్పాటు చేయడం కోసం ఈరోజు ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. లింగారావు సెంటర్లో 4 కెమెరాలు, తర్వాత ఎన్జీ రంగాబొమ్మ సెంటర్లో 4 కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. వాటిలో నిరంతరం ఒక కానిస్టేబుల్ దాన్ని పర్యవేక్షిస్తూ ఇక్కడ ఎటువంటి ఆగడాలు జరిగినా వెంటనే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి మన ఎస్పీ గారు ఆదేశించారు. మండలంలోని పెదనవూరు గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వి కార్డియాక్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచితంగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ కాకి రమాదేవి మనోజ్ కుమార్ ప్రారంభించారు. ఈ శిబిరంలో బీపీ, షుగర్, థైరాయిడ్, ఈసీజీ, గర్భకోశ వ్యాధులపై పరీక్షలు జరిపి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్, విజయవాణి, సుమన్, తాజుద్దీన్ పరీక్షలు నిర్వహించారు. సుమారు 500 మందికి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని పిఆర్ఓ అయ్యప్ప కుమార్ పర్యవేక్షించారు. పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేము క్యాంప్ నిర్వహిస్తున్నామండి. అందరికీ తెలుసు, మా కొత్త మా శాంశ్రావు గారి ఆధ్వర్యంలో అంతకుముందు కమలా నర్సింగ్ హోమ్ ఉంది, అది 50 ఏళ్ళు పూర్తయిందండి. దాన్ని మేము 10 ఏళ్ళుగా పేరు మార్చి వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా పెట్టి వేరే స్పెషాలిటీస్ కూడా యాడ్ చేశామండి.
దాని భాగంగా గైనకాలజీ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ పిల్ల లేని వాళ్ళకి ఆర్థోపెడిక్స్ యూరాలజీ పిల్లల డాక్టర్ పీడియాట్రిషియన్ మల్టీ స్పెషాలిటీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ వచ్చి మేము స్టెప్ బై స్టెప్ మేము ఎదుగుతూ అందరికీ సేవ చేసే భాగంలో కూడా మేము ప్రయత్నిస్తూ ఉచిత మెగా క్యాంప్స్ కూడా కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో మేము కండక్ట్ చేసి ఈసారి ఇవాళ మేము పెదరావూర్లో జెడ్పీ హై స్కూల్లో ఈ ఉచిత మెగా వైద్య ఇది సీజనల్ వ్యాధులు కాబట్టి అందరికీ కూడా ప్రతి మనిషికి ఏదో ఒక అనారోగ్య కారణ సమస్యలతో బాధపడుతుంటారు కాబట్టి ఈరోజు మా గ్రామానికి చేసిన ప్రతి ఒక్క డాక్టర్ గారికి వారి యొక్క మిత్ర బృందానికి అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈరోజు నిజంగా ఇక్కడ ఉచితంగానే మరి థైరాయిడ్ షుగరు బీపీ అన్ని వ్యాధులు కూడా ఈరోజు మా గ్రామంలో ఉచితంగా పరిష్కరించి ఇప్పుడిప్పుడే మరి మెడికల్ క్యాంపులో ఉచితమైన మందులు మా గ్రామంలో పంపిణీ చేస్తున్నారండి. నిజంగా మా గ్రామానికి ఇచ్చేసిన ఈ వికార్డి వారి యొక్క సంస్థకి వాళ్ళ యొక్క బృందానికి వారి యొక్క అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఎంత కష్టమైనప్పటికీ కూడా ప్రయాస భారంతో కూడా మా గ్రామానికి అన్ని పరికరాలు తీసుకొని వచ్చేసి మా గ్రామంలో ఎంత అమూల్యమైన తమ సమయాన్ని కేటాయిస్తున్నందుకు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. అక్టోబర్ 20వ తేదీ నుండి 24వ తేదీ వరకు జాతీయ స్థాయి తృతీయ పద్య నాటక మరియు సాంఘిక నాటిక పోటీలు తెనాలిలో జరగనున్నాయి. కళల కానాచి తెనాలి వీణా అవార్డ్స్ 2023 ఫలితాల ప్రకటన మరియు పరిషత్ నిర్వహణపై శనివారం స్థానిక కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో డాక్టర్ బుర్రా సాయిమాధవ్ వివరాలను వెల్లడించారు. అక్టోబర్ 20వ తేదీ నుండి 24వ తేదీ వరకు తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు 5 రోజుల పాటు ఈ పోటీలను నిర్వహించడం జరుగుతుందని ఇందులో 7 పద్య నాటక 7 సాంఘిక నాటికలు 4 సాంఘిక నాటకాలు ఉంటాయని సాయిమాధవ్ తెలిపారు. కార్యక్రమంలో 20వ తేదీ ఏఆర్ కృష్ణ జాతీయ పురస్కారం నెమలికంటి తారక రామారావుకు 24వ తేదీ బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి జాతీయ రంగస్థల పురస్కారాన్ని పొన్నాల రామ్ సుబ్బారెడ్డికి ప్రదానం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని కళా ప్రేమికులు విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. పద్య నాటక పరిషత్తు, సాంఘిక నాటికల పరిషత్తు ఈ రెండూ కూడా ఒకేసారి నిర్వహిద్దామని ఒక పండగ వాతావరణంలో ఒక అద్భుతంగా చేయాలని కాలకాణాచి నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే రేపు అక్టోబర్ 20వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు 5 రోజుల పాటు పద్య నాటక పరిషత్తు, సాంఘిక నాటికల పరిషత్తు కలిపి నిర్వహించుకోవడం జరుగుతుంది. 4 సాంఘిక నాటకాలని కూడా ఈసారి పోటీలో కాకుండా ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. మన ప్రభుత్వం వారు కూడా నంది నాటకోత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా చాలా కళారంగానికి ముదావహమైనటువంటి విషయం. ఈ 30 నుంచి 7 నాటికల్ని మేము తీసుకున్నాం. 7 నాటికలు 7 పద్య నాటకాలు పోటీలో ఉంటాయి. పద్య నాటకాలకి ప్రత్యేకంగా పోటీ జరుగుతుంది, సాంఘిక నాటికలకి ప్రత్యేకంగా పోటీ జరుగుతుంది. వీటితో పాటుగా సాంఘిక నాటకాలు ప్రత్యేక ప్రదర్శనలు 4 ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్టోబర్ 20 నుంచి 24 సమావేశంలో ప్రధాన కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు, వేమూరి విజయభాస్కర్, గోగినేని కేశవరావు, గోపరాజు విజయ్, ఎం రామలింగేశ్వరరావు, ఐనాల మల్లేశ్వరరావు, దేవర్పల్లి భవాని, బడుగు మోహన్రావు, కె రమేష్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ప్రతిరోజు ఉదయం 10:30 పద్యనాటకం మొదలవుతుంది. మధ్యాహ్నం 2:30 రెండవ పద్యనాటకం ఉంటుంది. అలాగే సాయంత్రం 5:30 ప్రత్యేక ప్రదర్శనగా సాంఘిక నాటక ప్రదర్శన ఉంటుంది. మొదటి 3 రోజులు రాత్రి 7:30 సాంఘిక నాటిక పోటీ ప్రదర్శన ఉంటుంది. 4వ రోజు ఉదయం పద్యనాటకం 10:30, మధ్యాహ్నం 2:00 సాంఘిక నాటకం, సాయంత్రం 5:30 సాంఘిక నాటిక, 7:30 మళ్ళీ సాంఘిక నాటికం ఉంటుంది. ఆఖరి రోజు 5వ రోజు 24వ తారీఖు అక్టోబరు మధ్యాహ్నం 2:30 సాంఘిక నాటిక, 4:15 సాంఘిక నాటికతో పోటీ ప్రదర్శనలు ముగుస్తాయి. కళల కాని తరఫున జరిపే ఈ పద్యనాటక పోటీల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 30 ఎంట్రీలు వచ్చినాయి. అందులో మేము 7 నాటకాలు మేము సెలెక్ట్ చేసి ఉన్నాం. పద్యనాటకాలు
అందరూ బాగానే ఆడారు. అందరూ బాగానే అన్ని నాటకాలు బాగానే ఉన్నాయి. ఎవరిని కించపరచాల్సింది లేదు. కాబట్టి కాకపోతే పోటీ ఉంది కాబట్టి ఒక 7 నాటకాలు మాత్రమే మేము ఎన్నిక చేయాల్సిన పరిస్థితుల్లో కొన్ని కారణాల దృష్టిలో పెట్టుకొని 7 నాటకాలు మేము సెలెక్ట్ చేయడం జరిగింది. అంబదాస్ గారు అని చెప్పి ఆయన ఒక జడ్జిగా నేను ఒక జడ్జిగా వెళ్ళాము. మా మీద నమ్మకంతో మాకు ఈ బాధ్యత అప్పచెప్పిన మా సంస్థ, ఎందుకంటే నేను కూడా సంస్థలో సభ్యుని కాబట్టి మా సంస్థ అధ్యక్షులు కలల కనాచి అధ్యక్షులు కుర్రా సాయిమాధవ్ గారికి దాని చంద్రబాబు నాయుడు అక్రమాలకు నిరసనగా చేపట్టిన దీక్షలో టీడీపీ నేతలు వినూత్న నిరసన చేపట్టారు. రాజ్యాంగ వ్యతిరేకి జగన్ అంటూ ప్లకార్డులు పట్టుకుని టీడీపీ నాయకులు తమ నిరసన వ్యక్తం చేశారు. 10 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉంటూ అధికారం చేజిక్కించుకుని ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారని సీఎం జగన్ పై టీడీపీ నేతలు మండిపడ్డారు. చంద్రబాబు నాయుడిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కొండ ఊరుకుంటారు కానీ మీరు ఇంకా ఎక్కువ చేస్తారు. ఏమో ఎక్కువ ధర అట్లా చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి తప్పుడు కేసుకి ఎటువంటి ఆధారం లేకుండా ఈరోజు కాదు ఏది ఏదైతే ఈ నెల 9వ తేదీ అరెస్ట్ చేసిన రోజు దగ్గర నుండి కూడా న్యాయ నిపుణులు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మరి ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో కూడా విద్యార్థులు సగటు మనిషి అనే ప్రతి ఒక్క వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి, చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి గురించి, చంద్రబాబు నాయుడు చేసిన సంక్షేమం గురించి, ఆయన పెద్దరికం గురించి, ఆయన నీతి నిర్దేశాల గురించి తెలిసిన ప్రతి ఒక్క కూడా రోడ్డు మీదకి వచ్చి ఇది చాలా అమానుషం, ఘోరమైన పరిస్థితి. కేంద్రం ఏ క్షణంలో ఏ నిర్ణయం తీసుకుంటే జమిలీ ఎన్నికలకు పోతే కక్ష సాధింపు కుదరదేమో అని చెప్పేసి హఠాపుటిన సీఐడిని అడ్డం పెట్టుకొని ఇవాళ కేంద్రంలో పెద్దలు హస్తం లేకుండా జరిగిందని మేము అనుకోవట్లేదు. కానీ అందరు కలిసి మూకముడిగా సాక్ష్యాధారాలు రుజువులు లేని ఒక కేసు పెట్టి తాత్కాలికమైన ఇబ్బంది పెట్టి సునకానందం పొందుతున్నాడు తప్పితే ఎక్కడా లేదు. ఇవాళ బాబు గారి పరిస్థితి 73 సంవత్సరాల వయసులు. ఇవాళ ఆయన లోపల నుండి జడ్జి గారు వీడియో కాల్ ద్వారా మాట్లాడినా కానీ ఆయన ఒకటే చెప్తున్నాడు, న్యాయం గెలవాలి, ధర్మం గెలవాలి, వాస్తవాలు బయటికి రావాలి. ఎందుకు ఇంత దారుణానికి ఒడిగట్టారు? ఒక మాజీ ముఖ్యమంత్రి 40 సంవత్సరాల సుదీర్ఘమైన కాలం నేను శాసనసభ్యుడిగా పనిచేస్తాను, ప్రజా జీవితంలో ఉన్నాను, అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు నేను చేసింది చెప్పింది చూస్తే ప్రజలు చెప్తా ఉన్నారు. ఇది గమనించండి, కేసులో కనుక తప్పు ఉంటే నిజంగా విచారించిన తర్వాత నా మీద నన్ను అరెస్ట్ చేస్తే బాగుంటుంది. ఎటువంటి విచారణ లేకుండా నాకు ఎటువంటి నోటీస్ కూడా లేకుండా యుద్ధ ప్రాతిపదిక ఏదో ఒక నక్సలైట్నో ఒక తీవ్రవాదినో పట్టుకొచ్చినట్టు పట్టుకొచ్చారు. ఇది మటుకు సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.